హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహికా క్రియేషన్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు నేను మీకు అంబ్రిల్లా డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూయించబోతున్నానండి ఫుల్ శారీ తీసేసుకున్నాను శారీ మొత్తం డౌన్ పార్ట్కి యూజ్ చేశాను బ్లౌజ్ పీస్ వచ్చేసి బాడీ పార్ట్కి యూజ్ చేశాను విత్ రఫుల్ హ్యాండ్స్తో ఎలా స్టిచ్ చేయాలో ఈరోజు నేను మీకు చూయించబోతున్నాను ఒకటి వచ్చేసి ఓన్లీ రఫుల్ హ్యాండ్స్ యూజ్ చేశాను ఇంకొకటి హ్యాండ్స్ ఇచ్చేసి రఫుల్స్ ఇచ్చాను ఈరోజు నేను వచ్చేసి మీకు ఈ మోడల్ చూపిస్తాను ఇప్పుడు బాడీ పార్ట్కి వన్ మీటర్ కాటన్ లైనింగ్ సరిపోతుందండి తీసేసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకొని ఫస్ట్ డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్కి సెకండ్ వచ్చేసి త్రీకి అండి మొత్తం టోటల్ ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసేసుకొని కిందకి లైన్స్ డ్రా చేసేసుకోండి చేసుకోండి యాక్చువల్గా నేను పైన ఖర్చు మర్చిపోయానండి హాఫ్ ఇంచ్ ఖర్చుతో పైన ఒక లైన్ డ్రా చేయండి ఇది వచ్చేసి తర్వాత మనకి ఖర్చుల్లో కండి ఇది హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ లైన్ అంటే సెకండ్ లైన్ మీద ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి ఇది షోల్డర్ లెంత్ అండి యాక్చువల్గా కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే ఫైవ్ అండ్ హాఫ్ పొట్టిగా వాళ్ళకి ఫైవ్ సరిపోతుంది ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డాట్ పెట్టుకుంటున్నాను నాది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒరిజినల్ కొలతలు సిక్స్ బ్యాక్ నెక్ సెవెన్ అండి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి బ్యాక్ నెక్ సిక్స్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి ఎందుకంటే మనము కు స్టిచ్ చేసిన తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చులోకి పోతుందండి అందుకని ఫైవ్ అండ్ హాఫ్కి మార్చ్ మార్క్ పెట్టుకున్నారనుకోండి మనకి స్టిచ్ చేసినాక సిక్స్ వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే ఏది స్టిచ్ చేయాలన్నా సరే హాఫ్ ఇంచ్ తగ్గించి స్టిచ్ చేశారంటే మనకి స్టిచ్చెస్లోకి హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి మీకు ఒరిజినల్ లెంత్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు రౌండ్స్ తీసుకుంటున్నానండి రెండు రౌండ్ నెక్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు రౌండ్స్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఆమ్ హోల్ తీయాలి ఆమ్ హోల్ని డ్రా చేసుకుందాం ఈ మిడిల్లో నుంచి పైకి వన్ ఇంచ్ మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకొని ఇది కూడా ఒక సర్కిల్ని డ్రా చేసేసుకోండి ఇలా సర్కిల్కి ఈ స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుందండి ఈ స్కేల్తో సర్కిల్ డ్రా చేసేసుకోండి డ్రా చేసుకొని యాక్చువల్గా నా బాడీ లెంత్ వచ్చేసి టాప్ది ఫిఫ్టీన్ ఇంచెస్ అండి కరెక్ట్గా ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకొని కిందకి కూడా ఒక హాఫ్ ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇది కూడా ఎందుకంటే మనకి కింద కింద ఖర్చుకి సరిపోతుంది హాఫ్ ఇంచ్ సరిపోతుందండి ఎక్స్ట్రా ఉండి ఉంటే కట్ చేసేసుకోండి నాది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కదా హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మనం చంక తీయాలండి చెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది చెస్ట్ లేని వాళ్ళకి కొంచెం తక్కువగా నేను ఇది కొంచెం తక్కువగానే అవసరం సరిపోతుందండి హాఫ్ ఇంచ్ సరిపోతుంది హాఫ్ ఇంచ్తో ఇంకొక చిన్న లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు చెస్ట్ చెస్ట్ మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి నైన్ ఇంచెస్ అండి మార్క్ చేసుకున్నాక ఒకసారి చంక మొత్తాన్ని కొలుచుకోనండి చూసారు కదా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఈ డ్రెస్ చంక చుట్టుకొలత సెవెంటీన్ అండి అంటే హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు మిడిల్ని మార్క్ చేసుకోండి మిడిల్ హిప్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ అండి నైన్ అండ్ హాఫ్కి మార్క్ చేసేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చుకి మార్క్ చేసుకోండి పైన కూడా టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని టూ లైన్స్ డ్రా చేసేసుకోండి అండి ఇప్పుడు మనం తర్వాత స్టిచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వన్ సైడ్ అయితే లైన్స్ ఉన్నాయండి తర్వాత వేవి మనకి లైన్స్ ఉండవు కదా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకని దీన్ని వీల్ మార్కర్ అంటారండి దీంతో కానీ మనం దేని మీద అయితే స్టిచ్ చేయాలో ఆ లైన్ మీద గట్టిగా ప్రెస్ చేసి అన్నారంటే అవి కిందకి కూడా మార్క్స్ పడతాయి అప్పుడు మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఇలా చేసేసుకున్నాక లైనింగ్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి అండి చూసారు కదా ఇలా ఇప్పుడు కట్ చేసేసాక జాగ్రత్తగా కట్ చేయండి అండి కింద లైన్కి కట్ చేయకూడదు పైన లైన్లో మాత్రమే కట్ చేయాలి కట్ చేసేసి బ్యాక్ నెక్కి ఒకసారి మళ్ళీ వీల్ చేసేసుకోండి ఇప్పుడు మనం తర్వాత బ్యాక్ నెక్ తీసేద్దాము ఇలా వీల్ చేసుకుందాం అనుకోండి బ్యాక్ నెక్ మార్క్ పడిపోతుంది ఇలా కట్ చేసేసుకున్నాక బ్యాక్ నెక్ని తీసేసేయండి ఎప్పుడైనా సరే పైనుంచి కిందకి తీయాలండి మనం కింద నుంచి పైకి వెళ్ళామంటే రౌండ్ పర్ఫెక్ట్గా తెగదు పైన నుంచి వచ్చామంటే మనకి మన హ్యాండ్ మూవ్మెంట్ ప్రకారం రౌండ్ కరెక్ట్గా తెగుతుందండి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా రౌండ్ ఫ్రంట్ పార్ట్ నెక్ని తీసేసేయండి తీసేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కు మాత్రమే ఆ కొంచెం తీయాలండి అప్పుడు మాత్రమే మనకి కరెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ లైన్స్ని కట్ చేసేసుకోండి ఇప్పుడు లైనింగ్ పార్ట్ కట్ చేద్దామండి నేను ఫోర్ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి అండి చేసేసుకొని మొత్తం అవసరం లేదు ఫోర్ మీటర్స్ కదా ఒక మీటర్ని వదిలేసి ఫోల్డ్ చేసేసుకోండి చేసుకొని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి అప్పుడు ఇప్పుడు యాక్చువల్గా నాది మెయిన్ పార్ట్ యొక్క లెంత్ థర్టీ ఫోర్ అండి ఎప్పుడైనా సరే మెయిన్ పార్ట్ కన్నా లైనింగ్ టూ ఇంచెస్ తగ్గాలి అంటే థర్టీ టూ తీసుకుంటే సరిపోతుంది హిప్ వచ్చేసి నాది థర్టీ ఎయిట్ అండి ఈ డ్రెస్ది థర్టీ ఎయిట్ ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు మొత్తం ఫార్టీ టూ దీన్ని ఇలా టెన్కి మార్క్ చేసుకొని కొంచెం సర్కిల్గా గీసేసుకున్నారంటే మీకు టెన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది ఆ సర్కిల్ గీసేసాక అక్కడి నుంచి డౌన్కి థర్టీ టూకి సారీ థర్టీ త్రీకి మార్క్ చేసుకున్నాను ఎందుకంటే థర్టీ టూ మనకి మెయిన్ అండ్ అటు పైన హాఫ్ కింద హాఫ్ మార్జిన్ వెళ్ళిపోతుంది స్టిచ్చింగ్స్లో కంటే టోటల్ థర్టీ త్రీకి మార్క్ చేసేసుకోండి పైన కింద మూవ్ చేస్తూ థర్టీ త్రీకి మార్క్ చేసేసుకోండి అండి ఇది వచ్చేసి మనకి లైనింగ్ పార్ట్ అండి చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఈ లాస్ట్లో మనకి ముక్కలు జాయిన్ పడతాయండి దేనికైనా సరే ఎటువంటి లైనింగ్ అయినా సరే ఈ మూలలో మనకి లాస్ట్న ముక్కలు పడితే ఇప్పుడు ఎక్స్ట్రా మనకి కింద క్లాత్స్ మిగిలే కదా దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా థర్టీ త్రీకి డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి ఈ చూశారు కదా ఈ కింద పార్ట్ని మాత్రం పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అదంతా మనకి తర్వాత మనం జాయింట్స్కి సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా లైనింగ్ కట్ చేసాం కదా అది బ్లౌజ్ పీస్ మీద పెట్టేసుకొని పిన్స్ని మొత్తం పెట్టుకున్నాడు అప్పుడు ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు మీకు క్లాత్ కదలకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు లైనింగ్కి నేను లాస్ట్లో ముక్కలు పడతాయని చెప్పాను కదండి అలా ముక్కల్ని హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఒక స్టిచ్ వేసేసుకోండి ఆ ముక్కల్ని మొత్తాన్ని హాఫ్ ఇంచ్ ఖర్చు అండి ఇదేనికైనా సరే మనం స్టిచ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టారంటే ఫ్యూచర్లో మనం యూజ్ చేసేటప్పుడు కుట్లు ఊడకుండా బాగుంటుందండి హాఫ్ ఇంచ్ ఖర్చుతో మొత్తం ఒక స్టిచ్ వేసేసుకొని మరలా రివర్స్ చేసుకున్నాక దానిపైన మరలా ఒక కుట్టు చూసారు కదా ఇలా ఒక కుట్టు వేసుకోండి అప్పుడు చాలా నీట్గా పైకి మనకి నీట్గా ఉంటుంది ఇలా మొత్తం ఒక స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు మనకి లైనింగ్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ ఉంది కదా శారీని శారీని కూడా ఇదే లైనింగ్ని పెట్టేసుకొని టూ ఇంచెస్ ఖర్చు ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసేసుకోవాలి వాటి రెండింటిని ఇలా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ ఖర్చుతో జాయింట్ చేసేసేయండి హిప్ దగ్గర జాయింట్ చేసేసుకొని టూ పీసెస్ని పక్కకు పెట్టుకోండి నేను విత్ హ్యాండ్స్ రఫుల్స్ అన్నాను కదండి ఇలా రఫుల్ని కట్ చేసేసుకోవాలి టూ లేయర్స్ కట్ చేసేసుకొని రఫుల్స్ని యాడ్ చేసేసుకోండి అండి హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేసేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్కి లైనింగ్ని పెట్టాం కదండి ఆ లైనింగ్ లాస్ట్కి ఒక స్టిచ్ వేయండి అండి వేసేసారంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ కదలకుండా ఉంటుంది అలా స్టిచ్ చేసేసుకున్నాక పిన్స్ మొత్తం తీసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్కి నెక్ పీస్ని యాడ్ చేయండి యాడ్ చేసేటప్పుడు కూడా హాఫ్ ఇంచ్ ఖర్చుతో జాగ్రత్తగా ఒక స్టిచ్ వేసేసుకోండి జాగ్రత్త అండి నెక్స్ ఫస్ట్ టైం వేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని రివర్స్ చేయండి మీకు పర్ఫెక్ట్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి చెక్ చేసేసుకోండి ఇలా బ్యాక్ నెక్ని కూడా నెక్ పీస్ వే వేసేసుకోండి వేసేసుకున్నాక హ్యాండ్స్ని జాయిన్ చేయండి హాఫ్ ఇంచ్ ఖర్చుతో హ్యాండ్స్ని జాయిన్ చేసేసి లాస్ట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రఫుల్స్ని యాడ్ చేయాలండి ఇలా రఫుల్స్ని కూడా యాడ్ చేసేసేయాలి హాఫ్ ఇంచ్ ఖర్చుతో హ్యాండ్స్ని జాయిన్ చేయండి అండి నేను ముందుగానే రఫుల్ హ్యాండ్స్కి అండ్ డ్రెస్కి జిగ్జాగ్ చేయించాను ముందుగా చేయించామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత స్టిచ్ చేయించామంటే లాస్ట్లో స్టిచ్చెస్ దగ్గర పర్ఫెక్ట్గా రాదండి జిగ్ జాగ్ అందుకని హాఫ్ ఇంచ్ ఖర్చుతో యాడ్ చేసేసాక రివర్స్ చేసి మెయిన్ పార్ట్ మీద లాస్ట్కి ఒక స్టిచ్ వేయండి అండి అలాగే టూ హ్యాండ్స్ని జాయిన్ చేయండి ఇప్పుడు మెయిన్ బాడీ పార్ట్ని డౌన్ పార్ట్ని కూడా హాఫ్ ఇంచ్ ఖర్చుతో టూ స్టిచ్చెస్ వేసేసుకోండి ఇలా టూ పార్ట్స్ని యాడ్ చేసేసాక లాస్ట్ ఇక డ్రెస్సు ఫైనల్గా సైడ్ జాయింట్స్ వేసుకోండి అండి రఫుల్స్ కొక్కడానికి వన్ ఇంచ్ ఖర్చు సరిపోతుంది తర్వాత నుంచి హ్యాండ్స్ దగ్గర నుంచి మనం మెయిన్ బాడీ పార్ట్ మీద డ్రా చేసుకున్నాం కదండీ వీల్ మార్కర్తో ఆ లైన్ ఎలా ఉంటే అలా స్టిచ్ చేసుకోండి అలా హిప్ వరకు స్టిచ్ చేసుకున్నాక హిప్ దగ్గర నుంచి ఒక ఫింగర్ లెంత్ వరకు కిందకి డౌన్కి టూ ఇంచెస్ ఖర్చుతో స్టిచ్ చేయండి అక్కడి నుంచి కొంచెం క్రాస్గా వెళ్ళిపోయి నార్మల్ హాఫ్ ఇంచ్ ఖర్చుతో కింద డ్రెస్ మొత్తాన్ని స్ట్రచ్ స్టిచ్ చేసేసుకోండి చూసారు కదా ఇలా వెళ్ళిపోయిన తర్వాత మిగిలిందంతా హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసేసుకోండి అలా టూ సైడ్స్న యాడ్ చేయండి చూసారు కదా కింద హ్యాండ్స్కి మొత్తానికి జిగ్ జాగ్ చేయించుకోండి అప్పుడే మంచిగా వస్తుందండి డ్రెస్ లుక్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి